హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ టమాటో పచ్చడి అండి. ఎప్పుడు ఎండుమిరపకాయలతో చేస్తుంటాం కదండి, ఈసారి మనం పచ్చిమిరపకాయలు వేసి టమాటో పచ్చడి చేసుకుందాము పల్లెటూరు స్టైల్లో అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నం వేసుకొని తింటే అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా. దీనికి కావాల్సిన పదార్థాలు 1 కేజీ టమాటాలు, 1/2 కిలో పచ్చిమిర్చి, పెద్ద నిమ్మకాయ సజ్జ, చింతపండు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఇంగువ, సాల్ట్, ఆయిల్ అండి. కావలసిన పదార్థాలు ఇవి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండలు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. పోపు కోసం అండి, పచ్చడి పోపు కోసం పచ్చనపప్పు, మినపప్పు, ఎనిమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. మనకి పచ్చిమిర్చి వేసినప్పుడు పగులుతాయి అనుకున్నప్పుడు మనం కట్ చేసైనా, 2 ముక్కలుగా కట్ చేసైనా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చండి. మూత పెట్టి మగ్గించుకోండి, పేలకుండా ఉంటాయి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ధనియాలు వేసుకోవాలి, జీలకర్ర కూడా వేసుకోవాలి. చూడండి ఫ్రై అయిపోయి కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మొత్తాన్ని. అదే బాండెట్లో మనం కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, 1 కిలో టమాటాలు అవి వేసేసుకోవాలి. నిమ్మకాయ సైజు చింతపండుని టమాటాల్లోనే వేసి టమాటాలు మూత పెట్టకుండా మగ్గించాలండి. మూత పెడితే ఏంటంటే నీళ్ళు అనేవి ఫామ్ అయిపోతాయి, అందుకని మనం మూత పెట్టకుండా ఉడికించాలి. చూడండి ఈ విధంగా మగ్గుతూ ఉంటాయి, మధ్యలో కలుపుతూ ఉండాలి మనం, అడుగంటకుండా ఉంటుంది. చూడండి ఈ విధంగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మనం స్టవ్ ఆపేసి చల్లారనియాలి మిశ్రమాన్ని మొత్తం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్న మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఉన్నాయి కదండి అవి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తడి పేస్ట్లో ఇలాగ కచ్చా పచ్చాకైనా మెత్తడి పేస్ట్లో కానీ గ్రైండ్ చేసుకొని తర్వాత టమాటాలను కూడా వేసేసుకోవాలి. టమాటా చింతపండు ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని మెత్తడి పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి. చూడండి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పోపు కోసం ఒక బాండలు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చినపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకోవాలి, ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకొని అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కొద్దిగా 1 టేబుల్ స్పూను ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్, టమాటా పేస్ట్ని వేసేసుకోవాలండి. పచ్చడిని, టమాటా పచ్చడిని వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం కూరలు పక్కన పెట్టేసి ఈ పచ్చడితోనే తినేస్తామండి, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి పచ్చిమిర్చితో మాత్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.